Friends, ఈ రోజు వీడియోలో మనం రాగులతో రెండు రకాల అల్పాహారాలు అంటే టిఫిన్లు చేద్దాము. ఇవి చాలా పాతకాలం అయినా కూడా ఈ మధ్యకాలం వీటి వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మనం వీటితోటి ఇడ్లీ పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము. ఇడ్లీ పొంగనాలే కాదు, దోశ ఉత్తప్పం లాంటివి కూడా చేసుకోవచ్చు. వీటిని కొంచెం స్పైసీగా ఉండే పచ్చళ్ళతో తింటే చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాము. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లాస్ట్ వీక్ నేను నాలుగు రకాల పచ్చళ్ళు టిఫిన్లోకి కావాల్సినవి చేశాను. వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ముందుగా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. రాగి ఇడ్లీ కోసము ఒక గ్లాసు రాగులు తీసుకున్నాను, అలాగే అర గ్లాసు ఇడ్లీ రైస్. ఇడ్లీ రైస్ చిన్నగా తెల్లగా ఉంటుంది, ఇదైనా తీసుకోవచ్చు. లేదంటే ఉప్పుడు బియ్యం, ఉప్పుడు బియ్యం కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది, ఇదైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు ఈ తెల్ల రైస్ వేస్తున్నాను. అలాగే అర గ్లాసు మినపగుళ్ళు, ఈ మూడు కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకుని శుభ్రంగా కడగాలి. ఇందులో కావాలి అంటే మెంతులు, ఒక స్పూను అర స్పూన్ మెంతులు ఆప్షనల్, ఇది మాత్రం వేస్తే బాగుంటుంది. నేను వేస్తున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక 5-6 గంటల పాటు నానబెట్టాలి. ఇవన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 5-6 గంటల పాటు నానబెట్టాలి. నీళ్లు ఇలా క్లియర్గా రావాలి, ఎందుకంటే రాగుల్లో కొంచెం దుమ్ము ఉంటుంది, అందుకని అవసరమైతే 1-2 సార్లు ఎక్కువ కడగాలి. రాగులు పప్పు బియ్యం బాగా నానాయి, ఒక 6 గంటల పాటు నానబెట్టాను. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నేను వెట్ గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నాను. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి, మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలాగా మెత్తగా రుబ్బిన పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఒక 5-6 గంటల పాటు పులియబెట్టాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉంది. కొంచెం పులిసిన తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5-6 గంటల పాటు పులియబెట్టాలి. ఎందుకంటే పిండి పులిసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది, అందుకోసం అప్పుడు కావాలంటే కలుపుకుందాం నీళ్లు. 6 గంటలు పులిసిన తర్వాత ఇక పిండి చూడండి చక్కగా ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలపాలి బాగా కలిసేలాగా. చక్కగా పొంగింది కదా. ఇప్పుడు మనం ఇడ్లీకి కావాల్సినంత పిండి పక్కకి తీసుకుందాం ఒక గిన్నెలోకి. ఈ పిండితో ఇడ్లీ పొంగనాలే కాకుండా ఊతప్పం దోశ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత తీసుకుందాము. నేను చెప్పాను కదా కొంచెం పులిసిన తర్వాత పిండి లూజ్ అవుతుందని. మార్నింగ్ కొంచెం టైట్గా ఉంది, ఇప్పుడు లూజ్ అయింది కదా. మార్నింగ్ ఇలాగ లేదు, గరిట జారుగా లేదు. ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ, మనం ఇందులో నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు. ఈ రాగి ఇడ్లీని ఇంకొంచెం హెల్దీగా చేసుకోవడానికి సన్నగా తరిగిన కొత్తిమీర తురిమిన ఒక క్యారెట్ కలుపుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా ఇడ్లీ అంటే కొంచెం ఇష్టపడరు కదా పిల్లలు, ఇలా కొంచెం కలర్ఫుల్గా చేస్తే ఇష్టంగా తింటారు. ఇది వేసి బాగా కలపాలి అంతా కలిసేలాగా. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం, ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ కానీ బాగుంటుంది వేసుకుంటే. ఇది కూడా ఈ పిండిలో వేసి కలుపుదాం. ఇది కూడా మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకొద్దిగా వేద్దాము. ఇది ఒక 2-3 గంటల సేపు నానాలి, నానితేనే బాగుంటుంది, లేకపోతే పలుకు పలుకుగా తగులుతుంది, బాగుండదు. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో వేసుకుందాము. ఇడ్లీ రేకుల్లో కొద్దిగా తురిమిన క్యారెట్ ఇక్కడ వేసుకున్నాను, బాగుంటుంది, అంతకన్నా ఏమీ కాదు. ఇప్పుడు దీనిపైన పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి. అన్నిట్లో ఇలాగ ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోసి, మన ఇడ్లీ స్టాండ్ ఎందులో పెడతామో ఆ పాత్రలో నీళ్లు పోసి కొంచెం వేడెక్కనియాలి. వేడెక్కిన తర్వాత మనం ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని ఇందులో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చక్కగా ఇడ్లీ ఉడికిన వాసన వస్తుంది, పక్క నుంచి ఆవిరి కూడా వస్తుంది, అంటే అయిపోయినట్టే. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే కనుక మూత తీసి ఇలా ఒక చాకో టూత్ పిక్ ఏదైనా ఇందులో గుచ్చితే ఇది నీట్గా వస్తే అయిపోయినట్టు. ఇప్పుడు ఇది నీట్గా ఉంది కదా. లేదా పిండి ఏమైనా తగిలితే ఇంకా అవ్వలేదే, ఇంకొక 2-3 నిమిషాలు ఉంచాలని అర్థం. ఇప్పుడు ఇదైతే అయిపోయింది.
స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఈ రేకులు ఒక్కొక్కటి తీసి మనము ప్లేట్లోకి తీసుకుందాం ఇడ్లీలని. ఇప్పుడు ఒక స్పూన్ కానీ చాకు కానీ నీళ్ళల్లో ముంచి ఈ ఇడ్లీని రేకు నుంచి తీయాలి. తడి చేయడం మూలన స్మూత్గా వస్తుంది. తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే అన్ని ఇడ్లీలు తీసేయాలి. ఇప్పుడు ఇదే పిండితో గుంట పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము. ఇదే పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవి ఇందులో కలిపేయాలి. కలిపేసి గుంట పొంగనాల్లో కూడా వేసుకోవచ్చు. అది ఇప్పుడు మనం వేద్దాము. ఇదిగా జీలకర్ర కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ గుంట పొంగనాల ప్యాన్ స్టవ్ మీద పెట్టి వెలిగించి నూనె వేయాలి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ నూనె వేసి ఈ నూనెని ఇలాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం ఈ గుంటల్లో వేయాలి. కొంచెం పలచగా చేసుకోవచ్చు. నీళ్లు పోసి కొద్దిగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ ఇందులో వేద్దాము. ఇలాగా అన్ని గుంటలు నింపేయాలి. అన్ని గుంటలు నింపిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాము. ఒక్కసారి ఇలా ఒక స్పూన్ తోటి తిప్పి చూస్తే తెలుస్తుంది కాలిందంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు తిప్పాలి. తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. కాలకపోతే ఇది ఈజీగా రాదు. ఇలా అన్నీ రెండోసారికి తిప్పిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే ఆ ఆవిరికి ఈ పైన క్రిస్పినెస్ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల సేపు కాల్చుకుందాము. ఒక 3 మినిట్స్ అయ్యాక ఒకసారి ఇటువైపు తిప్పి చూద్దాము ఖాళీ ఉంటుంది. చూసారు కదా చక్కగా కాలింది. ఇప్పుడు ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగిలిన పిండితోటి చేసుకోవాలి.